అంబేద్కర్ దయవల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. నిజామాబాద్ జిల్లా బోధనలో ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం హక్కు వల్లే రాష్ట్రం సాకారమైందన్నారు. అలాంటి అంబేద్కర్ విగ్రహం తొలగించినా సీఎం కేసీఆర్ కనీసం స్పందించకపోవడం కరెక్ట్ కాదన్నారు. మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆలోచించుకొని మనమందరం కూడా ముందుకు వెళ్ళాలి. ఇవో ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అన్నారంటే కేవలం అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారంగానే వారు కాగలిగినారు. మీరందరూ గమనిస్తున్నారు, తెలంగాణ వచ్చే ముందు కేసీఆర్ గారు చాలా చర్చలో నాకు చెప్పడం జరిగింది, దళితులకు ఒక 50,000 కోట్ల బడ్జెట్ పెడతాను, దళితుల సంక్షేమానికి చాలా విషయాలలో మనం తెలంగాణ వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. ఈ 3 ఎకరాల భూమి గురించి కూడా నేను చాలా సార్లు కేసీఆర్ గారు చెప్పినాను, సార్ మీరు ఏదైతే మాట ఇచ్చినారో 3 ఎకరాలు దళితులకు ఇస్తామని చెప్పి కేవలం 5,000 మందికి మీరు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఇదే చెప్తారు, లేదు 10,000 మందికి ఆల్రెడీ ఇచ్చినాము, ఇంకా ఎక్కువ మందికి ఇస్తున్నాము, ఎక్కువ నిధులు పెట్టున్నామని చెప్పి చాలా సార్లు వారు చెప్పడం జరిగింది. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా గానీ అన్ని చోట్ల కూడా నిజంగానే ఈ 3 ఎకరాల స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందా అని చెప్పి అడిగినప్పుడు ఎవ్వరు కూడా స్పందన ఎక్కడ కూడా రాలేదు నాకు. నేను వారికి కూడా చెప్పినాను, సార్ ఇక్కడ గ్రామాలలో దళితులకు ఈ 3 ఎకరాల భూమి రాలేదు, మీరు ఎక్కువ నిధులు కేటాయించి ఈ 3 ఎకరాల భూమి కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. మనమందరము ఒక్క విషయంలో మీరందరూ కూడా గమనించాలి, దళితులు ఎప్పుడు కూడా మనమందరం ఐక్యంగా ఉన్నప్పుడే మన హక్కులు మనం సాధించుకోవచ్చు. విభేదాలు ఉంటాయి, చాలా అసోసియేషన్స్ ఉంటాయి, చాలా మంది ఏదేదో చెప్తా ఉంటారు, కానీ మనమందరం కూడా ఐక్యంగా ఉన్నప్పుడే మనం ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి తీసుకొచ్చి వారిపై మన ఏదైతే మన స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ కావాలనుకుంటే మనం అందరము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే మనం ఇవన్నీ హక్కులు సాధించాం.